నేను చేస్తాను. ఈవెన్ తిరుపతి ఎంపీ సీటు కూడా అట్లా ఎవరో మాజీ ప్రెసిడెంట్ ఐఏఎస్ ఎవరో ప్రిపేర్ అవుతున్నారు. బాపట్లకి ఎంపీకి అట్లాగే ఒక ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఇట్లాంటి లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఏమన్నా మార్పులు గెట్టుకుంటే ఉండాలి. మిగతా నియోజకవర్గాల్లో క్యాండిడేట్కి మరీ వీక్ అనుకున్నప్పుడు మార్పులు ఉంటాయి. అంటే ఎంపీల విషయంలో కూడా మారుతుందేమో. అయితే అభ్యర్థులు ముందుగా ప్రకటించడం వల్ల వైసీపీకి నష్టమా లాభమా? ఇప్పటికే 37-38 లెక్క చెప్తున్నారు సిట్టింగ్లకే మళ్ళీ ఈసారి ఛాన్స్ ఉండదని. క్యాడర్ చీలిపోయే ప్రమాదం ఉండదు. సహజంగా ఇప్పటికే వాళ్ళల్లో ప్రతి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఉంటుంది. కాకపోతే ఎవరు చీలినా ఇక్కడ వీటిట్లో వచ్చే సమస్య ఏంటంటే అవతల వాళ్ళకి తెలుగుదేశానికి ఓట్లు వేయించరుగా. అంటే క్యాండిడేట్ని బట్టి ఉంటుందేమో కదా అది. అట్లే ఉండదు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది విభేదించారు ఆ పార్టీలో. ఇప్పుడు కేసీనే నానే ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, పార్టీతో విభేదిస్తున్నాడు. వైసీపీకి ఏం ఓట్లే ఇచ్చాడు అతను, నో డౌట్. తెలుగుదేశం తరపునే ఉంటాడు. కాకపోతే తన తరపున తను నువ్వు ఓటేయని చెప్పే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు యాలగడ్డ వెంకటరావు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన వైపు నుంచి మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కేడర్ అంతా కూడా టీడీపీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడే దొట్ట రామచంద్ర